భారీగా పెరిగిన కూరగాయల ధరలను అదుపు చేయడంతో పాటు రైతు బజార్ల ద్వారా ప్రజలందరికీ కూరగాయలను అందుబాటులోకి తేవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో బాలాజీనగర్ సీపీఎం ఆఫీస్ సెంటర్ నుంచి మినీ బైపాస్ జ్యోతిరావుపల్లి విగ్రహం వరకు ర్యాలీ అనంతరం నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలిం రమేష్ మాట్లాడుతూ కూరగాయల ధరలు భారీగా పెరిగాయని అన్నారు. దీనివల్ల సామాన్యులు విలవిలలాడిపోతున్నారని చెప్పారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రజలకు అందుబాటులోకి కూరగాయలు నిత్యావసరాల ధరలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, సీపీఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగేశ్వరరావు, పి సూర్యనారాయణ, ఐద్వాజ్ జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్బీ, నగర అధ్యక్ష కార్యదర్శులు, సీపీఎం నెల్లూరు నగర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు కొనుగోలు శక్తి లేక ఇబ్బంది పడే క్రమంలో కూరగాయలు విపరీతంగా ఈ రోజు రేట్లు పెరిగాయి. టమోటాలు 120 రూపాయలు ఇవ్వబోతే ఓ పక్క వంకాయలు 100 రూపాయల దాకా ఉన్నాయి. అదే పద్ధతిలో పచ్చిమిర్చి 150 రూపాయలు. అంటే సామాన్యులు వాడుకునేటువంటి ఈ కూడా ఈ రోజు కొనుగోలు చేసేదానికి పేద ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్క అనేక పథకాలు ఇచ్చి ఓ పక్క ఈ విధంగా ధరలు కంట్రోల్ చేసేదానికి వైఫల్యం చెందింది. సంబంధించినటువంటి జేసీ గాని కలెక్టర్ గాని జోక్యం చేసుకుని రైతు బజార్లో కూరగాయలు గాని నిత్యావసర సరుకులు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కొన్నిటి రేషన్ షాపుల్లో కూడా ఇచ్చేదానికి అలాంటి చర్యలు చేపట్టాలని, లేకపోతే ఇది మొత్తం మీద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓ పక్క ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చి 50,000 దాకా ఈరోజు ఫైన్ వేసి తీసుకుంటున్నారు. అట్లాగా అనేక రకాలుగా ఈరోజు కోట్లాది రూపాయలు ప్రజల మీద భారాలేసేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి దీన్ని సీపీఎం పార్టీగా మేము వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని చేయటం. నిత్యావసర సరుకుల ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. 1/2 కేజీ కూరగాయలు కొనాలంటే 30 రూపాయల నుంచి 40 రూపాయలు దాకా ఉన్నాయి. అంటే టమోటాలు చూసినట్లయితే 120 రూపాయలు, అదేవిధంగా పచ్చిమిరపాయలు చూసినట్లయితే 150 రూపాయల ధర పలుకుతున్నాయి. రోజు వారి చూసినట్లయితే విపరీతమైనటువంటి ధరలు. ఒకవైపు చూస్తే కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి. దానివలన ఏంటంటే పరోక్షంగా టిఫిన్ అంగళ్ళ దగ్గర నుంచి కానీ హోటల్స్లో కానీ అన్ని రకాలుగా రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. 1,250 రూపాయలు సిలిండర్ ధర, సబ్సిడీని రద్దు చేసేసింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చూసినట్లయితే ఏదైనా ఉంటే సంక్షేమ పథకాల పేరుతో రూపాయి ప్రజలకు ఇస్తుంది, 99 రూపాయలు ప్రజల నుంచి లాక్కునేటువంటి పరిస్థితి. కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. కార్మికులకు ఏదైనా సమాజ పరిస్థితుల అనుగుణంగా వారి యొక్క కూలి వేతనాలు పెంచండి, లేదంటే కూలి రేట్లను పెంచండి అనేటువంటిది సిపిఎం పార్టీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుందంటే తెల్లవారుజామున 4 గంటలకే పోలీసులు వచ్చి వాటి ముందు నిలబడి ఉంటున్నారు. మీరు ఈ రోజు ధర్నాలో పాల్గొంటున్నారా? లేదు, మేము మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నామని. కానీ ఈ ధర్నైతే అదుపు చేయడానికి ఏ రాజకీయ పార్టీలు గాని ఎవరు గాని ముందుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు సిపిఎం పార్టీ నగర కమిటీగా ఈ ధరను అదుపు చేయాలని మేము ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము. వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోజెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU.
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి